Namaste, welcome to LRT News. Munduga headlines chuddam. Vaidyam vikatinchi 4 samvatsarala baludu mruti. Mantri KTR ku aahvana patrikanu andijesina Vemulawada Sasana Sabhyulu Chennamaneni Ramesh Babu. కాళేశ్వరం జలాలను సద్వినియోగం చేయడానికి చెక్ డ్యాంలను నిర్మించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు నిర్ణయించారు. మంత్రి కేటీఆర్ కు ఆహ్వాన పత్రికను అందజేసిన వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను స్వామివారి ప్రసాదాన్ని మంగళవారం రోజున ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావుకు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ఆలయ ఈవో కృష్ణవేణిలు అందజేశారు. చెందుర్తి మండల కేంద్రంలో మంగళవారం రోజున జరిగిన ఉపాధి హామీ సామాజిక తనిఖీలో పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లకు పనుల్లో నిర్లక్ష్యంపై జరిమానా విధించారు. చెందుర్తి మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ ఆడిట్లో భాగంగా మండలంలోని ఈఎన్జీఎల్ మూడోపెళ్లి బండపల్లి సనుగుల కిష్టంపేట మరిగడ్డ గ్రామాలకు చెందిన దాదాపు 8 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 3500 జరిమానాను విధించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ట్రీ గార్డ్స్ నిర్వహణతో పాటు నాటిన మొక్కల నిర్వహణ సరిగ్గా లేనందున జరిమానా విధించినట్లు సమాచారం. మనకు ఆల్మోస్ట్ వేజ్ చూసుకున్నట్టయితే 3,74,00,000, అలానే మెటీరియల్ చూసుకున్నట్టయితే 70 లక్షలు, మొత్తం మనకు 4,44,00,000 పని ఇక్కడ జరగడం జరిగింది. అంటే పీరియడ్ వచ్చి పోయిన సంవత్సరం జనవరి 1 నుంచి అలాగే అక్టోబర్ 10 వరకు 2019 అక్టోబర్ 31, 2019 వరకు. సో దీనికి చూస్తే కొన్ని అంటే చిన్న చిన్న పొరపాటు ఫీల్డ్ అసిస్టెంట్ ఏది పనికి వచ్చినా కూడా కొన్ని సంతకాలు తీసుకోవడం, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. బట్ ఓవరాల్గా ప్లాంటేషన్ వైజ్ చూస్తే ఆల్మోస్ట్ 90-95% సర్వైవర్, అంటే ఎస్పెషల్ ఎవెన్యూలో ప్లాంటేషన్ మెయింటైన్ చేయడం జరిగింది. సర్వైవర్ 90-95%. కొన్ని కమ్యూనిటీలు ఎక్కడైతే గుట్టలో అక్కడ పెట్టారో అక్కడ సర్వైవర్ కొంత 80-85% ఉంది, దానికి రీప్లేస్మెంట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అలానే ఫైన్స్ కూడా 6,000 ఫైన్ కూడా వేయడం జరిగింది. ఎక్కడైతే ఫీల్డ్ అసిస్టెంట్ కొంత ఆపరేటర్లు కొంత టీఏలు కొంత తప్పిదాలు చేశారో అక్కడ ఫైన్లు కూడా వేయడం జరిగింది. సో ఓవరాల్గా మండలంలో అటు ఫీల్డ్ అసిస్టెంట్ కానీ పంచాయత సెక్రటరీ కానీ అటు గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు కూడా హరితహారం మొక్కలు బాగానే శ్రద్ధతోనే కాపాడుతున్నందుకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఎంపీపీ గారికి కూడా పొద్దు నుంచి ఉండి వాళ్ళ యొక్క సమయాన్ని ఇక్కడ ఇచ్చి ఈ సోషల్ ఆడిట్లో పాల్పంచినందుకు ఎంపీపీ గారికి మరియు ప్రజాపతి అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. ఉన్నటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు నీటిలకు ముందుగా మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు చందుర్తి మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో పీడీ గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల వైజ్గా సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ అన్ని గ్రామాల సోషల్ ఆడిట్ని ఒక్కొక్క గ్రామం తరఫున చూస్తూ ఉంటే ఈజీఎస్ సిబ్బంది చాలా సక్రమంగా పనులు నిర్వహిస్తున్నారు అని తెలియజేస్తున్నాము. తర్వాత నర్సరీకి సంబంధించి కూడా గ్రామ పంచాయతీ పాలక వర్గం కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ తర్వాత వార్డు సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈజీఎస్ పనులకు సంబంధించి ప్రతి ఒక్క సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ప్రత్యేక చొరవ తీసుకొని పనులు నిర్వహిస్తున్నారని మా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఇంత సక్రమంగా పని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈజీఎస్ స్టాఫ్ కాళేశ్వరం జలాల సద్వినియోగంపై మంగళవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన
కాళేశ్వరం జలాల సద్వినియోగ సమీక్ష సమావేశంలో రాష్ట మంత్రి ఈటెల రాజేందర్, కొప్పల ఈశ్వర్, గంగుల కమలాకర్తో పాటు పలువురు శాసనసభ్యులు పాల్గొని కాళేశ్వరం జలాల ప్రతిఫలాలు రైతులకు పూర్తిస్థాయిలో అందాలంటే అనేక చోట్ల చెక్ డ్యాంలు నిర్మించాలని నిర్ణయించారు. దీనికి గాను అధికారులు పూర్తిస్థాయి అంచనాలతో సిద్దమవ్వాలని సూచించారు. నిన్న ఒక స్కూటర్ పిల్లడు పడిపోయిన తర్వాత బాగా సేఫ్ అయింది, దానికోసం నీళ్ళు అక్క పెట్టబడింది. సో ఈ రకంగా అట్లా పడడం అనేది చాలా బాధాకరం. నేను ఒక్కటి ఉద్దేశం ఏంటంటే దాన్ని ఇమ్మీడియట్ గా మా గౌరవ సంచప్పుడు చెప్పారు. ఒక మేయర్ గారు, సోడా చైర్మన్ గారు, లైబ్రరీ కంటే చైర్మన్లకి, మార్క్ఫెడ్ చైర్మన్ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఇంజనీర్లకి, ప్రెస్ మిత్రులకి అందరికీ పేరు పేరిన నమస్కారం. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అన్ని విషయాలు ప్రస్తావించి ఇక్కడ మినిట్స్ రికార్డ్ చేయబడ్డాయి. అంతకుముందు కాళేశ్వరం సందర్శించినప్పుడు కరీంనగర్ ప్రెస్ మీట్ పెట్టింది, మొన్న సందర్శించినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టింది. మేము హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పోయినప్పుడు ఈసారి పోయినప్పుడు కూడా కింద బావులలో నీళ్ళు చూసాం. మేము ఇంత గుచ్చుకుంటున్నాయి, అసలు పారనే కాల్వ లేదు. సంబరం అనిపిస్తుంది కానీ దీనికి అర్జెంట్గా ఒక పని చేయాలి మనం. అది గొప్పగా రీజనరేటెడ్ వాటర్ వచ్చేటువంటి జిల్లా కాబట్టి మళ్ళీ మనం ఎక్కడి నుంచి కాళేశ్వరం నుంచి 5 సార్లు పంప్ చేసిన తర్వాత వచ్చేటువంటి నీళ్లు మళ్ళీ కాళేశ్వరంలో పోయేటువంటి పద్ధతి ఉండదు. ఎక్కడికక్కడ ఈ నీటి కొట్టును ఒడిసి పట్టుకోవాలి. ఆ ఒడిసి పట్టుకున్న నీళ్ళని మళ్ళీ మనం అవసరమైతే ఆ నదీ పరివాహక ప్రాంతాలకు ఎక్కడైతే కొంత నీరు చేరుతలు కూడా ఎక్కడ చూసినా కూడా ఈ నదులకు చివరి అంటే నదులకు పక్కపడుతున్నటువంటి పొలాలు ఏవైతున్నాయి, నదుల గోదావరి నది పక్కపడినైనా, మానే నది పక్కపడినైనా, ఇతర నదుల పక్కపడినా కూడా కాలువల నీళ్లు రీచ్ కావు. తూములను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది, ఈ రెండు తూములు మన ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి దాంట్లో లేవు కాబట్టి వీటిని రెండింటిని మంజూరు చేయాలని ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ఈ సమావేశ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ కొట్టు కాళేశ్వరం జిల్లాలో వచ్చేది కర్నూలు డిస్ట్రిక్ట్ కాబట్టి దీన్ని గతంలో ఉన్న బీడుమూల నీడుగా మనం సాగు చేయాలనే ఉద్దేశంతో ఆ ముఖ్య ఉద్దేశంతో గౌరవ మంత్రులందరూ గౌరవ ఎమ్మెల్యేలందరూ పిలుచుకొని వారి డీలెవర్ తీసుకొని ఈ ముఖ్య ఉద్దేశం తర్వాత గౌరవ డీలందరూ కూడా ఆయా అధికారులు కూడా గౌరవ శాసనసభ్యులు కలవండి, ఆయా శాసనసభ్యులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకోండి, దానికి ఎస్టిమేట్ చేయండి, డిపిఆర్ తీసుకొని ప్రభుత్వ సభ్యుని ప్రభుత్వం డిఫరెంట్ శాంక్షన్ చేస్తుంది. ఇది ముఖ్య ఉద్దేశం అని అనుకున్న చిన్న ఇబ్బంది ఉంది. అన్ని గ్రామాలు సాగునీటు నీటికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా మరి గ్యాప్స్ లేకుండా ఉండాలి, అందరికీ సాగునీరు అందాలి. ఇక్కడ ఇది కూడా దృష్టి పెట్టి మరి ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా జరగాలి. అది కరీంనగర్ జిల్లానే మొట్టమొదటిగా మనం గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అది మైనర్ ఇరిగేషన్ కావచ్చు, మేజర్ ఇరిగేషన్ కావచ్చు, ప్రత్యేకంగా ఎస్ఆర్ఎస్ సంబంధించినటువంటి మరి అధికారులు కావచ్చు, దీనంతా కూడా ఒక ప్రక్షాళన చేసి దీని నిర్వహణ అనేటువంటిది చాలా టఫ్ సబ్జెక్ట్ కాబట్టి మరి ప్రాజెక్టు కట్టుకోవడం ఒకవైపు అయితే ఒకెత్తైతే దీని నిర్వహణ అనేది చాలా సంవత్సరాల పాటు ఇది ఒకసారి రైతులకు నీళ్లు ఇవ్వడం అనేటువంటిది జరిగిన తర్వాత ఆ కంటిన్యూటీ కంపల్సరీగా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసే విధంగా మనము ముందుకు పోవాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, అధికార బాధ్యతలు ఇదివరకు ఉన్నటువంటి ఈఎన్సీలు కావచ్చు, సిఇలు కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఎస్పీలు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి ఈల దగ్గర నుంచి కింది వరకు లష్కర్ దగ్గర వరకు కూడా సరిపోనని పోస్టులన్నీ కూడా క్రియేట్ చేసుకోవడం,
దీన్ని సమర్థవంతంగా ఈ ప్రాజెక్టు నిర్వహణ జరగడం, నీటి నిర్వహణలో ఏ మాత్రం కూడా లోపాలు లేకుండా ఉండడం, ఇదొక విషయం కూడా మనం దాదాపు ఒక 2 గంటల పాటు దాన్ని ప్రక్షాళన చేసి దాని పేపర్లో కూడా రావడం జరిగింది. ఇది మరి గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం నేను ఇప్పుడు దానికి చెప్పింది. దీంతో పాటు ఇందులో ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటికే చాలా చెక్ డ్యామ్స్ నిర్మించుకున్నాం, ఎక్స్టెన్షన్ కెనాల్స్ నిర్మించుకున్నాం, కావలసిన ఓటీస్ ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో వంద కాలువ పైన కావచ్చు, లేదంటే ఎస్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి కాకతీయ కాలువ కావచ్చు, ఇతర కెనాల్స్ దగ్గర ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ ఓటీస్ నిర్మాణం కోసం ఇదివరకే గవర్నమెంట్ డబ్బు రిలీజ్ చేయడం జరిగింది. కోనరావుపేట మండలం మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాతలు తీపిరెడ్డి, తిరుపతి రెడ్డి, మిర్యాల శ్రీనివాసులు సహకారంతో మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రాధాకిషన్ చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ రమేష్, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, దేవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను డీఈఓ అభినందించి సత్కరించారు. వైద్యం వికటించి 4 సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల రాజనర్సు గంగవ్వల కుమారుడైన 4 సంవత్సరాల ఆద్విక్ జ్వరంతో బాధపడుతూ సిరిసిల్లలోని సూర్య చిన్నపిల్లల నర్సింగ్ హోంలో జాయిన్ అయ్యాడు. 6 రోజుల క్రితం వైద్యం కోసం జాయిన్ అయినా చికిత్స పొందుతూ వైద్యం వికటించి మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలియజేశారు. సూర్య హాస్పిటల్లో వైద్యం వికటించి పరిస్థితి సీరియస్ కావడంతో కరీంనగర్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తమ కుమారుడు మృతి చెందాడని, దీనికి కారణం సూర్య నర్సింగ్ హోం వైద్యుల పని అని తల్లిదండ్రులు కంటతడి పెడుతూ చెప్పారు. బాలుడి మృతితో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. చర్యలు తీసుకోవడమే కాకుండా తమ కుటుంబానికి పరిహారం కూడా బాధితులు కోరుతున్నారు. ఎందుకు పెడతారు సార్? కాలు వస్తాను ఎందుకంటారు? దేవుడు ఎందుకు పెడతారు సార్?
సార్ మాట్లాడుతుడు డిస్కషన్. వేములవాడ మండలం చింతల్ తానా ఆర్ఎండ్ఆర్ కాలనీలోని విద్యార్థులను బయటకు పంపి అంగన్వాడీ సెంటర్కు తాళం వేసిన కార్యదర్శి సర్పంచ్ అంగన్వాడీ సెంటర్ ముందు విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన తెలియజేశారు. కుమ్మర్ రేణుక నా పేరు. మాది ఆర్ఆర్ కాలనీ చింతల్టానా. ఆ పాత చింతల్టానా నుంచి మేము మా మేడం ఇక్కడనే రాయించుకుంది. మమ్మల్ని అడిగింది మీ ఎక్కడ రాయించుకుంటారంటే మాది ఇక్కడనే, మాకు ఇక్కడనే ప్లాట్లు వచ్చినాయి, మేము ఇక్కడనే ఉంటామని మేము అన్నాం. అంటే మా మేడం కూడా మా మాటని ఇక్కడనే రాయించుకుంది. మా పిల్లలకు ఫుడ్ అందించింది నిన్నటి వరకు తాళం వేసి బయట గెంటేసారు పిల్లలు. ఇవి ఇప్పటి వరకున్న వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు నమస్తే.